Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి హంతకుడిని వెనకేసుకొస్తూ సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్. తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితులెవరో సమాజం ముందు నిలబెట్టడం, వారికి శిక్ష వేయించే క్రమంలో డాక్టర్ నర్రెడ్డి సునీత చేస్తున్న న్యాయ పోరాటం అభినందనీయం. పట్టు వదలకుండా, భయపడకుండా, అన్నింటికీ మించి డబ్బుకు వెనకాడకుండా ఆమె ముందుకే వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె దూకుడు విపరీత ధోరణులకు దారితీస్తున్నాయన్న విమర్శ లేకపోలేదు. తాజాగా దస్తగిరి క్షమాభిక్ష రద్దు పిటిషన్ను పరిగణించొద్దని సుప్రీంలో డాక్టర్ సునీత పిటిషన్ వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివేకాను అత్యంత అమానుషంగా గొడ్డలతో నరికి చంపానని దస్తగిరి హీరోయిజంతో మీడియా ముందు చెప్పాడు. అతను అప్రూవర్గా మారాడనే ఏకైక కారణంతో అలా సమాజంపై వదిలేయాలని డాక్టర్ సునీత ఎలా అనుకుంటున్నారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దస్తగిరిని వదిలేస్తే రేపు మరొకరికి ఇలాగే జరగదనే గ్యారంటీ ఏముంటుంది? తన బాస్ గురువు అయిన వివేకాను అమానవీయంగా చంపిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని, మృతుడి పిఏ ఎంవి కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం. బాధితుడి ముసుగులో కృష్ణారెడ్డి పిటిషన్ వేశారని ఆమె పేర్కొన్నారు. వివేక హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన కృష్ణారెడ్డిని బాధితుడిగా గుర్తించడానికి వీల్లేదని సునీత తెలిపారు. తాను తన తల్లి మాత్రమే బాధితులమని సుప్రీంకోర్టుకు సునీత విన్నవించారు. సునీత ఆమె తల్లి బాధితులనే వాదనలో రెండో అభిప్రాయానికి చోటులేదు. అలాగని నిందితుల విషయంలో బాధితుల అభిప్రాయం ప్రకారం జరగాలని కోరుకోవడమే విమర్శలకు దారితీస్తోంది. తాము చెబుతున్నాం కాబట్టి ఫలానా నిందితుడిని విడిచిపెట్టాలని, మరొకరిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సునీత కోరుకోవడం ఏంటనే చర్చకు తెరలేచింది. దీంతో నేరాన్ని బట్టి కాకుండా సంబంధిత నిందితులతో బాధితులైన తమకున్న రిలేషన్స్ రీత్యా కేసు ముందుకు నడవాలని సునీత కోరుకుంటున్నట్లుగా ఉందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ ధోరణి ఎంతవరకు సరైందో డాక్టర్ సునీత ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం తండ్రి కేసులో దోషులను తేల్చేందుకు సునీత పోరాడుతోందని అభినందించిన వాళ్లే దస్తగిరిని వెనకేసుకురావడంతో శంకించాల్సి వస్తోంది. దస్తగిరి అప్రూవర్గా మారడం వల్లే ఈ కేసు పురోగతి సాధించిందని సునీత సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నట్లున్నారు. సిబిఐ ఆదేశాల మేరకు కూడా సునీత పట్టు విడుపులతో నడుచుకుంటున్నారని అనేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. నేరం కేంద్రంగా విచారణ జరిగితే బాగుండేది, కానీ వ్యక్తుల కేంద్రంగా వ్యవహారం నడుస్తోందనే భావన విస్తృతంగా వ్యాపిస్తోంది.